హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య స్లైస్ ఆఫ్ లైఫ్. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అమెజాన్ కుర్తీ సెట్ హాల్ అండి. కొన్ని కుర్తీ సెట్స్ అయితే తీసుకున్నా నేను అమెజాన్ నుంచి. ఇవన్నీ కూడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో వచ్చాయి. మొత్తం 3 పీస్లా వస్తుంది, టాప్ బాటమ్ అండ్ దుప్పట. బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో ఆఫీస్కి కాలేజ్కి వేసుకోవడానికి కుర్తీ సెట్స్ చూస్తుంటే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఈ సెట్స్ లుక్ వైజ్ చాలా బాగున్నాయి అండ్ ప్రైస్ కూడా మంచి అఫోర్డబుల్గా అయితే వచ్చాయి. బిలో 700-800 ఆ ప్రైస్ రేంజ్లోనే వచ్చాయి. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్స్ అవైలబుల్గా ఉంటాయండి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి, ఇండివిజువల్ లింక్స్ ఉంటాయి అండ్ అన్ని ప్రొడక్ట్స్కి కలిపి మై హాల్ స్టోర్ లింక్ ఉంటుంది. అండ్ ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఆఫీస్కి కాలేజ్కి క్యాజువల్ వేర్కి వేసుకోవడానికి చాలా బాగుంటాయి, మంచి అఫోర్డబుల్ రేంజ్లో అయితే ఉన్నాయండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ ద వీడియో, నా వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ అండి, మంచి పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చింది. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇలా పింక్ అండ్ వైట్ అండ్ ఎల్లో, కొంచెం లెమన్ ఎల్లో, లైట్ ఎల్లో అండ్ వైట్, ఈ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంటాయి వైట్తో. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా కాటన్ బ్లెండ్ ఫ్యాబ్రిక్లో వస్తుంది. ఇవాళ వీడియోలో చూపించేవన్నీ కూడా ఎక్కువ కాటన్ బ్లెండ్ ఫ్యాబ్రిక్లోనే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ గోస్టీకి అండ్ సైజ్ వచ్చేసి స్మాల్ తీసుకున్నాను. స్మాలే స్టార్టింగ్ సైజ్, కొంచెం లూజ్ అయినాయండి. కొంచెం సైజ్ స్టిచ్ వేయించుకుని బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకుంటే సరిపోతుంది నాకు. కుర్తీ లెంత్ అది కూడా చాలా బాగా వచ్చింది. ఇట్లా మనకి వైట్ కలర్ బేస్ కలర్ వస్తుంది కుర్తీకి, దానిపైన అంతా మనకి ఇలాగా మంచి పింక్ కలర్తో సెటిల్ ప్రింట్ అయితే వస్తుంది. ప్రింట్ కూడా చాలా బాగుందండి, మంచి క్లాసీ ప్రింట్ వచ్చింది. అందుకే స్లీవ్స్ వచ్చేసి ఇట్లా 3x4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో మనకి ఇట్లాగా లేస్ డీటెయిలింగ్ వచ్చింది. అండ్ నెక్ ఏంటంటే ఇలాగా సింపుల్ బ్రాడ్ నెక్ లాగా, బోట్ నెక్ లాగా వచ్చి ఇక్కడ చిన్న స్లిట్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ పోట్లీ బటన్స్ అయితే వచ్చాయండి. ఇక్కడ నెక్ దగ్గర కిందంతా పోట్లీ బటన్స్ అయితే వచ్చాయి. లుక్ అయితే చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ బ్లెండ్. సో లైనింగ్ అయితే ఏం రాలేదండి, ట్రాన్స్పరెంట్గా కూడా ఏం లేదు పెద్దగాని. అండ్ దీనికి వచ్చేసి బాటమ్ వచ్చేసి ఇట్లాగా వైట్ కలర్ పైన పింక్ కలర్ ప్రింట్ అయితే వచ్చింది. ఇలా సింపుల్ ప్రింట్ అయితే వచ్చిందండి. ఇది టాప్ ఎట్లాగా కొంచెం హెవీగా ప్రింట్ వచ్చింది కాబట్టి ఇట్లాగా లైట్గా ప్రింట్ వచ్చిన డిఫరెంట్ కలర్ బాటమ్ రావడం వల్ల లుక్ అంతా ఓవరాల్గా బ్యాలెన్స్డ్గా అయితే కనబడుతుంది. ఇట్లా మంచి వైట్ కలర్ పైన ఇలా పింక్ కలర్ ప్రింట్ అయితే వచ్చింది. అండ్ దీనికి పాకెట్స్ కూడా వచ్చాయండి మనకి. ఈ బాటమ్కి పాకెట్స్ అయితే వచ్చాయి. బోత్ సైజ్ ఎలాస్టిక్ వచ్చింది, సింపుల్ ఎలాస్టిక్ అండ్ సింపుల్ స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే వచ్చింది. ఇది కూడా మనకి కాటన్ బ్లెండ్ ఆ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లోనే వచ్చింది బాటమ్. అండ్ దీనికి దుప్పటా వచ్చేసి ఇలాగా కొంచెం షిఫాన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా దుప్పట అయితే వచ్చింది. దుప్పట లెంత్ అండ్ విత్ బాగుందండి. దుప్పట కూడా చాలా బాగుంది, మంచి సాఫ్ట్గా లెంత్ అండ్ విత్ బాగా వచ్చి షిఫాన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. అండ్ దుప్పట చుట్టూ కూడా మనకి ఇట్లాగా వైట్ బార్డర్ అయితే యాడ్ చేశారు లేస్ డీటెయిలింగ్. అండ్ దీనిపైన సింపుల్గా మనకి టాప్ అండ్ బాటమ్ పైన ఏదైతే ప్రింట్ వచ్చిందో ఆ కాంబినేషన్లో మనకి ఇలాగా సాఫ్ట్ దుప్పట అయితే ఇచ్చారు. ఆఫీస్కి కాలేజ్కి వేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఈ సెట్. మంచి కలర్ కాంబినేషన్ ఇట్లాంటి పింక్ అండ్ వైట్ కలర్. సో ఇది వచ్చేసి ఫస్ట్ సెట్. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ బేజ్ కలర్లో అయితే వచ్చింది. ఇవాళ వీడియోలో చూపించేవన్నీ కూడా కొంచెం పేస్టల్ షేడ్స్ అండ్ లైట్ కలర్స్ ఉంటాయండి. ఇలాంటి కలర్స్ ఏంటంటే మంచి క్లాసీ లుక్ అయితే ఇస్తుంది, లుక్ చాలా బాగుంటుందండి, డీసెంట్ అనిపిస్తాయి లుక్. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా మంచి బేజ్ కలర్ పైన మనకి ఇలాగా రౌండ్ నెక్ వచ్చి నెక్ చుట్టూరా మనకి ఇలాగా గోటాపట్టి లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చిందండి. ఇలాగా జెరీతో గోటాపట్టి లేస్ డీటెయిలింగ్ వచ్చి ఇక్కడ ఇలా చిన్న స్లిట్ లాగా వచ్చింది. అండ్ దీనిపైన అంతా మంచి ప్రింట్ అయితే వచ్చిందండి, హెవీగా రాకుండా ప్రింట్. సెంటర్లో మాత్రమే ఇట్లా పెద్ద పెద్ద ఫ్లవర్స్ లాగా వచ్చి సింపుల్గా వచ్చింది ప్రింట్. అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ప్రింట్ అలాగే వచ్చింది. ఫ్రంట్ సైడ్ ఎలా అయితే వచ్చిందో అలాగే వచ్చిందండి ప్రింట్. స్లీవ్స్ వచ్చేసి స్లీవ్స్ పైన కూడా ఇట్లా మనకి సెంటర్లో ఏదైతే ఫ్లవర్ ప్రింట్ వచ్చిందో అదే ప్రింట్ వచ్చింది స్లీవ్స్ పైన. అండ్ ఇక్కడ కొంచెం హెవీగా బార్డర్స్ అయితే యాడ్ చేశారండి, కొంచెం హెవీ డీటెయిలింగ్ వచ్చిన బార్డర్ అయితే యాడ్ చేసి బార్డర్ ఎడ్జ్లో కూడా మనకి స్లీవ్స్ ఎడ్జ్లో కూడా మనకి ఇలాగా గోటాపట్టి బార్డర్ అయితే యాడ్ చేశారు. ఓవరాల్గా కుర్తీ అయితే చాలా బాగుందండి. ఇది కూడా కాటన్ బ్లెండ్ ఫ్యాబ్రిక్ లాగే వచ్చింది. లైనింగ్ అయితే ఏం రాలేదు. బేజ్ కలర్ అండ్ వైట్ కలర్స్ కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉంటాయండి. ఇది కూడా లైట్గా ట్రాన్స్పరెంట్గా అనిపించింది నాకు. బట్ బేజ్ కలర్స్ పెగిటీతో వేసుకుని పేరప్ చేసుకుంటే అసలు పెద్దగా ఆక్వర్డ్గా ట్రాన్స్పరెంట్గా అయితే ఏమనిపించదు.
సో ఇది వచ్చేసి టాప్ అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇట్లాగా ఇది కూడా బేజ్ కలర్లో అండ్ టాప్ కలర్లో ఏవైతే ప్రింట్ కలర్స్ వచ్చాయో ఆ ప్రింట్ కాంబినేషన్తో దీనిపైన అయితే చిన్న చిన్నగా దగ్గర దగ్గరగా ప్రింట్ అయితే వచ్చింది. దీనిపైన ప్రింట్ అంతా దూరంగా వచ్చింది కాబట్టి దీనిపైన ప్రింట్ దగ్గరగా రావడం వల్ల రెండు కలిపి వేసుకున్నప్పుడు కాంబినేషన్ చాలా బాగుందండి, మంచి లుక్ అయితే వచ్చింది. అట్లా కొంచెం హెవీ ప్రింట్ అండ్ తక్కువగా లైట్గా ఉన్న ప్రింట్ కలిపి వేసుకోవడం వల్ల సో బాటమ్ పైన అయితే ఇలా చిన్న చిన్నగా ఫ్లవర్స్ దగ్గర దగ్గరగా వచ్చాయి మొత్తం అంతాని. ఇది కూడా బోత్ సైడ్స్ ఎలాస్టిక్ అయితే వచ్చింది మనకి. సింపుల్ స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే వచ్చింది. ఇది కూడా కాటన్ బ్లెండ్ ఆఫ్ టైప్ ఫ్యాబ్రిక్ కాటన్ బ్లెండ్ టైప్ ఫ్యాబ్రిక్ లోనే వచ్చింది. అండ్ దీనికి దుపట్టా వచ్చేసి మనకి ఇట్లాగా జార్జెట్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. ఇలా మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో లెంత్ అండ్ విత్ అయితే బాగుందండి దుపట్టాది. ఇట్లా జార్జెట్ ఫ్యాబ్రిక్ లో మనకి టాప్ అండ్ బాటమ్ పైన ఏదైతే ప్రింట్ వచ్చిందో ఆ ప్రింట్ కాంబినేషన్ లో మనకి ఇలా బార్డర్స్ వచ్చి సెంటర్ లో అంతా ఇలా సింపుల్ గా వచ్చి దుప్పటా అయితే వచ్చింది. మంచి సింపుల్ లుక్ అండి. ఆఫీస్ కి కాలేజ్ కి బాగుంటుంది. ఆఫీస్ కి కాలేజ్ కి మరీ పెద్ద పెద్ద హెవీ ప్రింట్స్ కన్నా ఇలాంటి ప్రింట్స్ వేసుకుంటే చాలా క్లాసీ లుక్ వస్తుంది, డీసెంట్ గా ఉంటుందండి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది చాలా బాగుంది, కలర్ నాకు భలే నచ్చింది. కొంచెం సీ గ్రీన్ ఆ కలర్ లో వచ్చింది. ఈ కలర్ కూడా చాలా సెటిల్ గా ఉంటుంది అండ్ దీనిపైన ప్రింట్ కాంబినేషన్ చాలా బాగుంది. ఈ సీ గ్రీన్ పైన ఈ పింక్ అండ్ మాస్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్రింట్ రావడం వల్ల చాలా వైల్వైట్ అయింది ప్రింట్ అంతా. లుక్ కూడా చాలా క్లాసీ వచ్చిందండి. ఇది కూడా మనకి కాటన్ బ్లెండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది అండ్ దీనికి ఇలాగా సింపుల్ ఇక్కడ మనకి ప్రింట్ ఏదైతే కలర్ వచ్చిందో ఆ ప్రింట్ కలర్ లో లేస్ డీటెయిలింగ్ అయితే యాడ్ చేశారు. ఇలాగా నాకు పర్సనల్ గా గోటాపట్టి లేస్ డీటెయిలింగ్ కన్నా ఇట్లాంటి లేస్ డీటెయిలింగ్ అంటే చాలా ఇష్టం అండి. మంచి క్లాసీ లుక్ వస్తున్నట్టు అనిపిస్తుంది అండ్ కంఫర్ట్ వైజ్ కూడా ఇదే కంఫర్టబుల్ గా అనిపిస్తుంది నాకు. గోటాపట్టి బార్డర్ ఏంటంటే కొంచెం గుచ్చుకుంటున్న ఫీలింగ్ అయితే వస్తుంది నాకు. ఇదైతే అట్లా గుచ్చుకోకుండా చాలా సాఫ్ట్ గా ఉంటుంది. బోత్ లుక్ వైజ్ అండ్ కంఫర్ట్ వైజ్ నాకు ఇట్లాంటి బార్డర్స్ అంటే చాలా ఇష్టము. అండ్ వీ షేప్స్ ఉంటే ఏంటంటే షార్ట్గా ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇలా స్లీవ్స్ వచ్చేసి 3x4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో కూడా మనకి లేస్ డీటెయిలింగ్ అయితే ఇచ్చారు. ఇలా సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చిందండి అండ్ దీనిపైన ఇలా దూరం దూరంగా ఫ్లోరల్ ప్రింట్ కూడా వచ్చింది. ప్రింట్ చాలా బాగుంది అండ్ బాటమ్ కూడా సేమ్ కలర్లో వచ్చింది. సేమ్ ప్రింట్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది కానీ ప్రింట్ అయితే డిఫరెంట్ వచ్చింది. దీనిపైన చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి అండ్ ప్రింట్ అంతా దగ్గర దగ్గరగా వచ్చిందండి. చిన్న ఫ్లవర్స్ దగ్గర దగ్గరగా వచ్చింది. సింపుల్ స్ట్రైట్ కట్ ప్యాంట్, బోత్ సైడ్స్ ఎలాస్టిక్ వచ్చింది. కాటన్ బ్లెండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఇది మనకి అండ్ బాటమ్కి కూడా కింద మనకి ఇలాగా లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. టాప్కి ఎలా అయితే లేస్ డీటెయిలింగ్ వచ్చిందో బాటమ్కి కూడా అలా లేస్ డీటెయిలింగ్ వచ్చింది. ఇది కూడా ఆఫీస్కి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. దీనికి కూడా పాకెట్ అయితే వచ్చిందండి బాటమ్కి. ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది, కంఫర్టబుల్గా ఉంటాయి అండ్ స్టైలిష్గా కూడా ఉంటాయి. మెయింటెనెన్స్ కూడా తక్కువ అండి, కాటన్ బ్లెండ్ ఫ్యాబ్రిక్స్కి అంత ఎక్కువ మెయింటెనెన్స్ అయితే చేయక్కర్లేదు. అండ్ దీనికి దుప్పటా వచ్చేసి స్లైట్గా డిఫరెంట్ షేడ్లో అయితే వచ్చింది అండ్ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం డిఫరెంట్ సాఫ్ట్ చందేరి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చిందండి దుప్పటా మనకి. సో కమింగ్ టు ద దుప్పటా, ఇట్లా మనకి కొంచెం చందేరి స్టైల్ ఫ్యాబ్రిక్ లాగా మోర్ ఆఫ్ ఆర్గాన్జా అండ్ చందేరి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది మనకి. కొంచెం షైన్ అయితే ఉండిందండి దుప్పటా అండ్ షేడ్ కూడా లైట్గా డిఫరెంట్ వచ్చింది. బికాజ్ ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ రావడం వల్ల ఇలా షేడ్ అయితే డిఫరెంట్గా వచ్చింది. బట్ ఒక మోనోక్రోమాటిక్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది. మోనోక్రోమాటిక్ లుక్ అంటే సేమ్ కలర్ బట్ డిఫరెంట్ షేడ్స్లో వచ్చిన మోనోక్రోమాటిక్ లుక్లో అవుట్ఫిట్స్ వేసుకున్న లుక్ చాలా బాగుంటుందండి. సో ఇట్లా మనకి కొంచెం సీ గ్రీన్ కలర్లో టాప్ అండ్ బాటమ్ మనకి ఏదైతే ప్రింట్ కాంబినేషన్ వచ్చిందో ఆ ప్రింట్ కాంబినేషన్లో దీనిపైన అంతా ప్రింట్ వచ్చి దుప్పట అయితే వచ్చింది. దుప్పట ఫ్యాబ్రిక్ కూడా బాగుంది, లుక్ కూడా చాలా బాగుందండి వేసుకుంటేనే. సో ఇది వచ్చేసి దుప్పట. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇదే కొంచెం బ్రైట్ కలర్ అండి. మేబీ ఆఫీస్కి కాలేజ్కి అంత సెట్ కాకపోవచ్చు కలర్ బ్రైట్గా ఉండడం వల్ల. ఇట్లా మనకి ఎల్లో కలర్ పైన ఇట్లా దగ్గర దగ్గరగా హెవీ ప్రింట్ అయితే వస్తుంది అండ్ దీనికి నెక్ వచ్చేసి ఇలా సింపుల్ రౌండ్ నెక్ వచ్చి దీని చుట్టూరా మనకి లేస్ డీటెయిలింగ్ అయితే వస్తుంది. ఇది ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉండేదండి. కొంచెం విస్కాస్ టైప్ కాటన్ బ్లెండే బట్ విస్కాస్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా అనిపిస్తుంది. భలే సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్. దీనికి నెక్ చుట్టూరే ఇలా లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇక్కడ కొంచెం కింద వరకు లేస్ డీటెయిలింగ్ వచ్చింది అండ్ స్లీవ్స్ వచ్చేసి 3x4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో కూడా మనకి ఇలాగా సింపుల్ లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చిందండి. ఈ లేస్ డీటెయిలింగ్ భలే ఉండింది అండ్ దీని పైన అంతా మనకి ఇలాగా హెవీ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది దగ్గర దగ్గర. కానీ లైనింగ్ అయితే ఏం రాలేదు, పెద్ద ట్రాన్స్పరెంట్గా లేదు. ఫ్యాబ్రిక్ అయితే భలే సాఫ్ట్ ఉందండి. చబ్బీ సైడ్ ఉండే వాళ్ళకి ఇట్లాంటి ఫ్యాబ్రిక్స్ చాలా బాగుంటాయి. ఇట్లాగా సింపుల్గా స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చింది అండ్ బాటమ్ కూడా మనకి సేమ్ టాప్ ఏదైతే ఫ్యాబ్రిక్లా వచ్చిందో ఏదైతే ప్రింట్ వచ్చిందో అదే వచ్చిందండి. కాట్ స్టైల్ లాగా వచ్చింది మనకి. సేమ్ ప్రింట్తో ఇట్లాగా బాటమ్ అయితే వచ్చింది. బోత్ సైడ్స్ ఎలాస్టిక్ వచ్చింది. దీనికి కూడా పాకెట్ అయితే వచ్చిందండి మనకి. అండ్ కింద ఇలాగా సింపుల్ లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది ప్యాంట్కి.
పాకెట్ కూడా వచ్చిందండి దీనికి. ఆఫీస్కి కాలేజ్కి బాగుండేలాగా పాకెట్స్ కూడా వచ్చాయి. బట్ ఇది కొంచెం హెవీగా అనిపించచ్చు కాలేజ్కి ఆఫీస్కి, ప్రింట్ కొంచెం హెవీగా ఉండడం వల్ల. అండ్ దీనికి వచ్చేసి ఇట్లాగా సిల్క్ కాటా స్టైల్లో మనకి దుప్పటా అయితే వచ్చింది. ఇలా ప్లెయిన్ సిల్క్ కాటా దుప్పటా అయితే వచ్చింది, ఇట్లా దుప్పటా అయితే వచ్చిందండి. కొంచెం లెంత్ తక్కువ అనిపించింది నాకు, పర్వాలేదు కానీ లెంత్ తక్కువ అనిపించింది. అండ్ దీని పైన అంతా ఇట్లా మనకి చిన్న మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇలా బటర్ఫ్లైస్ వచ్చాయండి మొత్తం దుప్పటా అంతాని. ఈ ఎంబ్రాయిడరీ అంతా బాగుంది బట్ కొంచెం షార్ట్ అనిపించిందండి దుప్పటా నాకు. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ వన్. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండి. ఈ వీడియోని చాలా బాగుంటుంది ఆఫీస్కి కాలేజ్కి, మంచి క్లాసీ లుక్ వస్తుంది. ఇలా సింపుల్ బేజ్ కలర్ వచ్చి దీనిపైన అంతా కాంట్రాస్ట్ క్రిమ్సన్ కలర్ అండ్ పింక్ కలర్తో ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వస్తుందండి. ఇలా సింపుల్ రౌండ్ నెక్ వచ్చి ఇక్కడ ఇలా కొంచెం చిన్నది రౌండ్ స్లిట్ లాగా వచ్చి నెక్ చుట్టూరా మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వస్తుంది. అండ్ స్లీవ్స్ కూడా ఇట్లాగ 3x4 స్లీవ్స్ వచ్చి ఇక్కడ స్లీవ్స్ దగ్గర మనకి ఇలాగ చిన్న లేస్ డీటెయిలింగ్ అయితే వస్తుందండి. ఇట్లాగా మరీ ఎడ్జ్లో కాకుండా కొంచెం పైకి మనకి ఇలాగ లేస్ డీటెయిలింగ్లా వస్తుంది. ఫ్యాబ్రిక్ ఏంటంటే కొంచెం చందేరి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా సాఫ్ట్గా అండ్ కొంచెం థిన్గా అయితే ఉందండి ఫ్యాబ్రిక్. బేజ్ కలర్ స్పెగెటీ వేసుకోవాలి, ట్రాన్స్పరెంట్గానే ఉంది ఈ కుర్తీ అయితేని. మనకి ఇట్లా మంచి థిన్ ఫ్యాబ్రిక్తో వర్క్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ అంతా కూడా వర్క్ వచ్చిందండి కింద కుర్తీకి. ఇదంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగే బట్ చాలా బాగుందండి డీటెయిలింగ్. కలర్ కాంబినేషన్ బాగుంది. అండ్ కింద కూడా ఇక్కడ మనకి స్లీవ్స్కి ఎలా అయితే లేస్ వచ్చిందో అలా లేస్ డీటెయిలింగ్ వచ్చింది కొంచెం పైకి. అండ్ కింద బార్డర్ కూడా ఇలా మంచి లేస్ డీటెయిలింగ్ అయితే ఇలా డీటెయిలింగ్ అయితే చేశారు ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్. ఈ డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ఆఫీస్కి కాలేజ్కి వేసుకోవడానికి బాగుంటుందండి, మంచి కలర్. అండ్ దీనికి బాటమ్ కూడా మనకి సేమ్ ఇట్లా సింపుల్ ప్లెయిన్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చిందండి. పాకెట్ వచ్చింది, ఎలాస్టిక్ వచ్చింది బోత్ ద సైడ్స్. అండ్ ఇట్లా మనకి ఫుల్ లెంత్ అయితే వచ్చింది స్ట్రైట్ కట్ ప్యాంట్ లాగా. లుక్ అయితే చాలా బాగుంది, వేసుకుంటే కూడా చాలా క్లాసీ లుక్ వస్తుంది. అండ్ దుప్పటా వచ్చేసి మనకి ఇలాగా షిఫాన్ టైప్ ఆఫ్ దుప్పటా లాగా వచ్చింది. దుప్పటా ఏంటంటే మనకి ఇట్లాగా టై అండ్ డై స్టైల్ లాగా వచ్చింది, టై అండ్ డై ప్రింట్ వచ్చి షిఫాన్ ఫ్యాబ్రిక్ లా వచ్చింది. అండ్ దుప్పటా చుట్టూరా కూడా మనకి ఇలాగా పింక్ కలర్తో లేస్ డీటెయిలింగ్ అయితే యాడ్ చేశారు. దుప్పటా డీటెయిలింగ్ అయితే బాగుందండి. దుప్పటా కూడా మంచి ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ లా వచ్చింది, ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే దుప్పటా లెంత్ కొంచెం షార్ట్ అనిపించిందండి నాకు, ఇంకొంచెం పొడవు ఉంటే బాగుండేది. బట్ ఇట్లా ఫ్లోటింగ్ సింగిల్ సైడ్ వేసుకుంటే పెద్దగా తెలియదు షార్ట్గా ఉందని. బట్ ఓవరాల్గా దుప్పటా అయితే కొంచెం షార్ట్ అయి వచ్చిందండి దీనికి. సో ఇది వచ్చేసి లాస్ట్ సెట్. సో గైస్ చూసారు కదండి నా వీడియో, హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.